ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడానికి జపాన్ బ్యాంకుల నుంచి కొంత రుణాల రూపంలో తీసుకొచ్చి మొత్తానికి నిర్మాణం కోసము 6,696 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సంస్థను పూర్తి చేయడం జరిగింది. ఆ పెట్టుబడిని రాబట్టుకోవడానికి టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ద్వారా ఈ పెట్టుబడిని రాబట్టాలన్న ఆలోచనతోటి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి ప్రతి 2 సంవత్సరాలకు టెండర్ పిలిచి టోల్ కలెక్షన్స్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. తద్వారా ఆదాయాన్ని హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థ వసూలు చేసించేది. ఆ ప్రకారం ఈ మధ్యకాలంలో కరోనా సమస్య ఉన్న సందర్భంలో కూడా రోజుకు 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. అంటే ప్రతి సంవత్సరం దాదాపుగా ఇప్పుడున్న అంచనాల ప్రకారం 750 కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఈరోజు. అలాంటి 750 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును ముంబైకి సంబంధించిన సంస్థకు తెగ నమ్మింది రాష్ట్ర ప్రభుత్వం. 30 సంవత్సరాలు పూర్తి స్థాయిలో టోల్ వసూలు చేసుకోవడానికి టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఈ విధానంలో ఐఆర్బి అనే సంస్థకు 7,388 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ 7,388 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు తిరిగే లోపలనే మనము వసూలు చేసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాదు చుట్టుముట్టూత నగరం విస్తరించి లక్షలాది అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి ఎవరు రావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె నుంచి హైదరాబాద్కు రావాలన్నా ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యవంతంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడము ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా హైదరాబాద్లో ఏ మూల నుండి ఏ మూల చేరుకోవాలన్నా అదేవిధంగా జాతీయ రహదారులను కలవాలనుకుంటే అది బెంగళూరు హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, ఏ హైవే కూడా హైదరాబాద్ లోపలికి రాకుండా బయట నుంచి బయటనే ఔటర్ రింగ్ రోడ్ నుంచి అక్కడికి చేరుకోవడం ద్వారా కొన్ని కిలోమీటర్ల దూరం తగ్గి ప్రయాణికులకు మంచి వెసులుబాటును కల్పించే విధంగా హైదరాబాద్ చుట్టుముట్టూతో ఉన్న అన్ని అంతర్జాతీయ రహదారులకు ఒక కనెక్టివిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అన్ని కిలోమీటర్లకే పన్ను చెల్లించే విధానం ఉంది. మినిమం 10 రూపాయలు ఉండే ఔటర్ రింగ్ రోడ్డు మీద ఒక ఎంట్రీలో ఎంటర్ అయ్యి దాని తర్వాత వచ్చే ఎగ్జిట్లో మనం ఎగ్జిట్ తీసుకుంటే 10 రూపాయలు చెల్లిస్తే సరిపోయింది. ఇవాళ దాన్ని 40 రూపాయలకు పెంచింది. ఇదే కాకుండా యావరేజ్గా రోజుకు 2 కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఈరోజు. అంటే సరాసరి 700 నుంచి 750 కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఈరోజు. అట్లాంటి ఔటర్ రింగ్ రోడ్డును సంవత్సరానికి 700 పైన కోట్ల ఆదాయం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును 246 కోట్ల రూపాయలకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బొంబాయి కంపెనీకి కట్టబెట్టింది. ఇట్లా మీరు 30 ఏళ్లకు లెక్కేసుకుంటే కొన్ని 1,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది ఇందులో. అందుకే దీన్ని ఏ రకంగా టెండర్లు పెంచారు, ఏ రకంగా మీరు అంచనాలకు వచ్చారు, ఆదాయాన్ని ప్రతి సంవత్సరం ఏ రకంగా పెంచుకుంటూ పోయారు. ఎందుకంటే 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎంత పెరిగిందో ఒక లెక్క మనకు అంచనా ఉంది. 2014 సంవత్సరంలో ఔటర్ రింగ్ రోడ్ ఆదాయము 100 కోట్లు కూడా లేదు. కానీ 2023కి వచ్చే వరకల్లా 7-8 సంవత్సరాలలోనే 700 కోట్ల రూపాయల పైన ఆదాయం పెరిగింది. ఇక్కడ నుంచి ఇంకా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే హైదరాబాదు నగరంలో రద్దీ పెరిగిపోయింది, ఔటర్ రింగ్ రోడ్డులో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించి ఐటీ కంపెనీలు అంతర్జాతీయ సంస్థలు రావడం వల్ల విపరీతంగా అభివృద్ధి జరిగి ఈ రింగ్ రోడ్డు మీద
లక్షలాది వాహనాలు ప్రయాణించడానికి వెసులుబాటు ఉన్నది. అట్లాంటి బంగారు పాతను కేటీఆర్ తీపోయే ముందల ఇంకా 3 నెలలు అయితే ఈ ప్రభుత్వం రద్దయిపోతుంది. 3 నెలల్లో రద్దయిపోయే ప్రభుత్వం 30 సంవత్సరాలకు ఔటర్ రింగ్ రోడ్డును జగనం వేసిన ప్రైవేట్ సంస్థకు దాని వెనకాల కేటీఆరే ఉన్నాడు. ఆ సంస్థను ముందల పెట్టి ఆ సంస్థకు ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని ముందల పెట్టి ఔటర్ రింగ్ రోడ్డును ఇవాళ కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది. ఈ అంశాలకు సంబంధించి నా దగ్గర సమాచారం ఉన్న భవిష్యత్తులో విచారణ సంస్థలకు ఫిర్యాదు చేయాలంటే అధికారిక సమాచారం అవసరము. అందుకే ఈరోజు సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడగడానికి సెక్రటేరియట్ ప్రారంభమైందని నిన్ననే ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప ఉపన్యాసాలు చెప్పాడు. రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన మొత్తం ఒకే దగ్గరికి తెచ్చినాము, ఇక్కడి నుంచే రాష్ట్రానికి పరిపాలన అందిస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులందరూ వాళ్ళ వాళ్ళ కార్యాలయాలను ప్రారంభించి మొదటిసారి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినట్టు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టారు. అంటే ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డట్టు, ఇప్పుడే మంత్రులు వాళ్ళు బాధ్యతలు చేపట్టినట్టు, ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి చేపట్టినంత హడావిడి చేసి నేను సంతకాలు పెట్టి ఈ రోజు నుంచి పరిపాలన ఇక్కడనే సాగుద్ది అని కొత్త పెళ్లి కొట్టుకున్న పెళ్లి అయిన మొదటి రోజు చేసినంత హడావిడి నేను ముఖ్యమంత్రి గారు సచివాలయంలో చేసిరా. ఇక ఇప్పుడే మొదటిసారి నేను వచ్చిన సంతకాలు పెట్టుకున్నా, 6 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టినాను. ఇన్ని డ్రామాలు బాగానే ఉన్నాయి. అంబేద్కర్ గారి సిద్ధాంతాలను కూడా గొప్పగా చెప్పాడు. దేశంలో నియంతృత్వం పెరిగిపోతుందని కూడా చెప్పాడు. ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రశేఖరరావు 24 గంటలు తిరగకుందే. నేను 20 ఏళ్ళ నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నా, 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్నా. ఈ 20 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కానీ పెద్ద పెద్ద ఆందోళన జరిగినప్పుడు కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను సచివాలయానికి రాకుండా నిషేధించలేదు. ఇవాళ నేను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఎంపీని, ఒక పార్టీకి అధ్యక్షుని తెలంగాణ రాష్ట్రానికి, సమాచార హక్కు చట్టం కింద హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అధికారికి కలిసి సమాచార హక్కు చట్టం కింద ఔటర్ రింగ్ రోడ్డును ఏ రకంగా మీరు తెగ నమ్ముకున్నారు, మీరు పిలిచిన అంచనా ఏంది, మీరు అంచనా ఇచ్చిన నివేదిక ఏ ప్రభుత్వం ఇచ్చింది, అదేవిధంగా ఏ సంస్థ ఇచ్చింది, మీరు టెండర్ పిలిచిన డాక్యుమెంట్లు, టెండర్లో భాగస్వామ్యం చేసిన సంస్థల వివరాలు, అత్యధికంగా టెండర్లు ఓట్ చేసిన సంస్థల వివరాలు, దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న అధికారులు, అదేవిధంగా రాజకీయ పెద్దలు ఎవరు, వాటి వివరాలు కావాలని నేను ఆర్టీఐ కింద పెట్టడానికి బయలుదేరి నాకు విచిత్రంగా ఐఎస్ఐ తీవ్రవాదులను కూడా ఈ రకం చెప్పుడు పోలీసులు అడ్డుకోలేదు, నిర్బంధించలే, లేకపోతే నక్సలైట్లను కూడా పోలీసులు ఈ రకంగా నడిబజార్లో చుట్టుముట్టి అరెస్టు చేయలే. ఒక ఎంపీని సెక్రటేరియట్ కంటే కిలోమీటర్ ముందే వందలాది పోలీసులు నన్ను చుట్టుముట్టి అడ్డుకొని నేను ప్రివెంటివ్ అరెస్టు చేసేస్తున్నాం, నేను ప్రివెంటివ్ అంటే ముందస్తుగా మిమ్మల్ని మేము కస్టడీలోకి తీసుకుంటున్నామని అధికారులు మాట్లాడుతున్నారు. నేను అధికారులకు స్పష్టంగా చెప్పిన, అయ్యా నేను ధర్నా చేయడానికి పోతలే, నిరసన చెప్పడానికి పోతలేను, ఒక పెద్ద దొంగతనం దోపిడీ జరిగింది, 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి కేటీఆర్ పాల్పడ్డాడు, ఈ 1000 కోట్ల కుంభకోణాన్ని తీర్చడానికి పోతున్నా, నేనే కాదు ప్రసిప్తితో మీరు కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే 10 రూపాయల బదులు ఇవాళ 40 రూపాయలు వసూలు చేస్తున్నారు మినిమం, రేపు 100 రూపాయల సంస్థ వసూలు చేసినా మీరు కట్టాల్సి వస్తుంది, ప్రజాధనం దోపిడీ అవుతుంది, నేను దొంగల్ని పట్టుకోవడానికి పోతే మీరు వచ్చి నన్ను పట్టుకుంటుంది, దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులు దొంగల్ని పట్టుకునేటువంటి పట్టుకొని దొంగని పారిపోయేలా చేస్తారు, ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పిన పోలీస్ అధికారులను అడిగిన, చివరికి పోలీస్ అధికారులు ఎవరితో మాట్లాడిండో ఏం మాట్లాడిండో నాకు తెలియదు. హెచ్ఎండిఏ కమిషనర్ ఆఫీస్ ఇంకా పూర్తి స్థాయిలో సచివాలయానికి తరలి రాలేదు, మాసం ట్యాంకులో ఉంది, అక్కడ అధికారుల దగ్గరికి తీసుకెళ్తామని నాతో పాటు వాళ్ళు వచ్చింది. నేనన్నా ఎక్కడైనా అధికారులకు ఆర్టీఐ కింద సమాచారాన్ని అడగడానికి మాత్రమే వచ్చిన, నేను ఇక్కడ మొత్తం బాగానే వచ్చిన, ఇక్కడ వస్తే కమిషనర్ లేడు, లేకపోతే వాళ్ళ కింది స్థాయిలో అడిషనల్ కమిషనర్సో జాయింట్ కమిషనర్సో లేరు, చివరికి ఒక సెక్షన్ ఆఫీసర్ వచ్చాడు, వచ్చేసారి మీరు కాగితం ఇస్తే నేను తీసుకుంటా అని అన్నాడు, కాగితం తీసుకున్నాడు. నేను అన్నా అయ్యా నీ కాగితం ఇచ్చినట్టు ఒక ముద్ర గుద్ది అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి,
ఒక అరగంట సేపు అట్లా దిగొచ్చి సార్ అంతా సెక్రటరీకి తెలిపింది ఏంది లే సార్ నేను మనిషిని కూర్చున్నా నీకు సంతకం పెట్టిస్తాను కాగితం ఇచ్చిన అంటే కనీసము నేను ఇచ్చిన సమాచారాన్ని చట్టం కింద అప్లికేషన్ ఏదైతే తీసుకుందో అప్లికేషన్ తీసుకున్నట్టు నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవి దాని మీద ఒక రబ్బర్ స్టాంప్ ఉద్దు అంటే రబ్బర్ స్టాంప్ కూడా లేదు సార్ మొత్తం సచివాలయం తెలిపింది నేను మనిషిని మాత్రమే ఇక్కడ ఉన్నా అని సంతకం పెట్టించింది అక్కడికి వెళ్తే ఏమన్నారు ఇది మొత్తం తరలి రాలే ఇంకా సచివాలయం పూర్తి స్థాయిలో పనిచేస్తలేదు మీరు రావడానికే లేదు మీరు వస్తే మా కేటీఆర్ దోపిడీ బయటపడుతుంది మమ్మల్ని అటుకో మిమ్మల్ని అటుకో అని మా పై అధికారులు ఆదేశాలు ఇచ్చారని పోలీసు వాళ్ళే ఎంబడి ఉండి ఇక్కడికి తెచ్చారు ఇక్కడ కనీసం నేను ఇచ్చిన సమాచారానికి చట్టానికి రబ్బర్ స్టాంప్ వేసే పరిస్థితి ఇక్కడ ఆపించుకోలేదు అధికారులు లేరు అక్కడే లేరన్నారు ఇక్కడా లేరన్నారు ఎక్కడున్నాడు అరవింద్ కుమార్ నేను అడుగుతున్నా ఈ అధికారి ఇక్కడా లేక అక్కడ లేక ఎక్కడున్నాడు కేటీఆర్ ఫామ్ హౌజ్లు ఉన్నాడా నేను పోలీసులను తెలంగాణ ప్రజలను అడగదలుచుకున్నా నేనేమైనా కేసీఆర్ ఫామ్ హౌజ్లకు చెబుతానానే లేకపోతే జన్వాడల ఉండే కేటీఆర్ ఫామ్ హౌజ్ల ఆయన విలాసవంతమైన జీవితం ఎట్లుందో చూస్తా అనే జన్వాడ ఫామ్ హౌజ్లకు పోతానారా లేదు కదా ప్రజలకు పరిపాలన అందించే సచివాలయానికి పార్లమెంట్ సపోర్ట్గా నేను ఎంత అంటే వందలాది మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారంటే తెలంగాణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దేశించిన రాజ్యాంగం నడుస్తలేదు వెనకటికి ఆఫ్రికా దేశంలో ఈడీ అమీన్ అని ఒక దుర్మార్గుడు ఉండేటోడు కేసీఆర్ కులగురు ఉన్నట్టున్నాడు ఈడీ అమీన్.